ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారు ఇచ్చిన ఫోటోను బట్టి వీడే వంట వాళ్ళ ఉంటాడా చూద్దాం బాబు. ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు అయ్యేవి. పెళ్లి చూపులు అయిపోయాక పెద్దనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే ఓరి నీ వంట మంటగాను శుభవాడు పెళ్లి చూపులు చూస్తుంటే తజ్జన మొదలైంట్రా. ఇదిగో చూడు నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు. అర్థమైందా? పూవను అది చూడేమిటి. నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు, ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమున్నానైనా బీపీ షుగరు పైల్స్ నా బొంద నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్న మాట. ఏమని చెప్పాడు? మా మావయ్య పక్కన గుంట నెక్క ఉందన్నాడు, అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేవో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేవో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతికి శంకరాభరణమే. రావేంటి? నా బంగారు కొండ ఈ మొత్తం కూడా తినేయమ్మా. పడిపోతావు, తినమ్మా తిను. తప్పమ్మా, నాన్నగారితో చెప్పి నీకు బోల్డ్ అన్ని బొమ్మలు తెప్పిస్తాను, తినమ్మా. తినకపోతే ఆ నల్ల పూచాడు కప్ప చెప్పేస్తాను. నేను నల్ల పూచానా? అమ్మ పిల్ల కుంక నిన్ను. ఆగు, అది పిల్ల కుంక కాదు, పెద్ద కుంక. పెద్ద కుంక? అవును, మొదటి దశ అయిపోయి రెండో దశలోకి వచ్చాను. లైలా మజ్ను ఇది తీసుకొని వేడిగా ఒకటి. లైలా, నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా, చెంప ముద్దు. చిప్పాడు, అవన్నీ పెళ్ళయ్యాకే. అవును, నాలో ఏం చూసి ప్రేమించావు? తెలీదు లైలా, ప్రేమ గుడ్డిదంటారుగా ఆ టైప్ లో ప్రేమించేశాను అంతే. ఏయ్, ఏం చేస్తున్నారట? మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి? మీరు అడగాల్సిన ప్రశ్న. అవును, ఇక్కడ పెద్దవాళ్ళం మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్ల నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరు పెద్దవాళ్ళు నేను చిన్నపిల్లనా? చెప్పుతా కొడతా. పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా? కుర్రదాన చూచి, రానురాని పిల్లదలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. రా డార్లింగ్, ఇంకో పొద్దు చూస్తున్నాం. మిమ్మల్ని కాదు, ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళని అనాలి. అమ్మా నాన్న, ఆ నగలు అవన్నీ ఆర్డర్ చేసావు బాగానే ఉంది, కానీ ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్తే వాళ్ళకి నచ్చలేదో తెలుస్తుంది కదా. ఎదురుగా ఎవరు వస్తారో చూడు. గోపాల్ రావు. సరేరా, ఆ పక్కన సూట్ వేసుకున్నాను మా నాన్న. మీ నాన్న అయితే పరిచయం చేయరా. గుర్తుతా బతరా, నేను ఊళ్ళో లేను కదరా. నువ్వు ఊళ్ళో లేవు కదా. ఇప్పుడు ఎలా పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తే అనుమానం వస్తుందిరా. అయ్యి బాబు వచ్చేస్తున్నా చూడు, ఈ పక్కన ఆఫీస్ కనిపిస్తుంది. తూరు తూరు తూరు. అలాగే వాళ్ళు వెళ్ళింది రా. తూరు బయట తెల్ల స్కూటర్ ఎవరిదండి? అదేనండి. వాళ్ళు ఎవరో తీసుకెళ్లిపోతున్నారండి. అయితే ఇక్కడ కూర్చోండి, మళ్ళీ వస్తాం. ఏమయ్యా సుమారా, కుటుంబ నియంత్రణ ఆఫీస్ దగ్గర నిలబడ్డావు, పిల్లలు పట్టుకుండా ఆపరేషన్ చేయించుకుంటున్నావా? నీకు ఇంకా పెళ్లే కాలేదు కదటయ్యా. అవును కాలేదండి. రై, ఇతను సుబ్బారావు అని టైలర్, మన సూర్యం ఫ్రెండ్. నెంబర్ 9 నెంబర్ 9 నెంబర్ 9 ఎవరు లేరంటయ్యా? పలకడం లేదు. ఏమండి మీదేనండి నైన్? చూస్తున్నారు వెళ్ళండి. నన్న మిమ్మల్నేనండి. ఎందుకయ్యా పిలుస్తున్నారు? వెళ్ళండి. వస్తున్నా. ఫైన్ ఫైన్, రండి రండి. దేశ సౌభాగ్యానికి రెండు లేక మూడే నిమిషాలు. సమాన్, నో ఫియర్. కాఫీ తాగినంత టైం పట్టదు. దొరికండి. దోకేసావా? వద్దు, దోకు నేనేస్తాను. నువ్వు నవ్వుతూ వచ్చి హాయిగా పడుతు. లోపలికి వస్తావా బయటికి వెళ్తావా? లోపలికి వస్తాను. అయితే పద. రెండే రెండు నిమిషాలు, త్వరగా ప్యాంట్ ఇప్పండి. ఎందుకండి ప్యాంట్ ఇప్పడం? పిల్లలు పట్టుకుంటే ఆపరేషన్. అమ్మో, నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. నీకు ఇంకా పెళ్లి కాలేదు సార్? మరైతే నీ పేరు? సూర్య, ఐ మీన్ చంద్ర సార్. నీ పేరు భరద్వాజ్ కాదు? భరద్వాజ కాదు, భగీరథుడు కాదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. అయితే చీటీ తీసుకుని లోపలికి ఎందుకు వచ్చావు? బయట ఏమన్నా తప్పించుకున్నాం, లోపలికి వస్తే చీటీ చేతులు పెట్టారండి. అయితే భరద్వాజ పారిపోయాడు అనమాట. ఎలా భీముడు,
ఇలా కేసులు పారిపోయాయంటే నీకు మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది సార్ నేను వెళ్ళా సార్ మీకు ఒక క్షణం ఇక్కడ ఉన్నారంటే మీకు తప్పకుండా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది నా మూడ్ అలా ఉంది నెక్స్ట్ ఏమిటవి పవళింపు సేవకు పూల జానవేనే చాలా ఏంటిది సంతానం అనుగ్రహించాలంటే సందేహం నశించాలి దేహం సమర్పించాలి ఏదో సావలారు పూజ అన్నారు కదండి ఇదే పూజ గుళ్ళో ఏయ్ ఏంటి అర్ధరాత్రి పూట ఆత్రంగా పరిగెత్తున్నావు గుళ్ళో ఆడపిల్ల హరువులు పూజారి పుటకేంటి గుళ్ళు గుడిసెటి పనులేంట్రా ఇంకోసారి ఇలా చేసావు సంసారానికి కూడా పనికిరావు సప్ప నువ్వు పదమ్మా నువ్వా శెట్టి ఏమిటి చీకట్లో చిందులు ఏమిటి రౌడీలతో రాంగులు పండితులతో పరాచికాలు పనికిరావు అయినా దిక్కుమాలిన పదమేమిటి భమాభం అంటే భక్తురాలి మాన భంగం ఉరే 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 రేపు ఉదయం నీ పేరుతో అష్టోత్తర సహస్రనామార్చన జరిపిస్తాను ఇంకెక్కడ ఈ ఊసెట్టుకో ఉత్తుతు పూజలైనా ప్రసాదాలు కూడా ఉన్నాయా అలాగే అనుగ్రహిస్తాం కొబ్బరి చిప్పలు పంపకపోతే చిప్పలు తప్పవు నీకు తిప్పలు అలాగే 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 రామదాస్ మనల్ని అర్జెంట్ గా రమ్మని అంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది ఈసారి కాస్త ఎక్కువ గుందాలి బాగా గుంజరా మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ అయ్యొచ్చు రై తమ్ముడితో మాట్లాడుతున్నాను రా డిస్టర్బ్ చేయొద్దు ఎసేయండి ఎసేయండి నమస్తే రామదాస్ గారు ఆహా తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు శిలా విగ్రహం కాదు వాడు నా తమ్ముడే డెడ్ బాడీనా పోయి సంవత్సరం పైన అయింది ఇంకా పాచి పెట్టలా కాదు అది డెడ్ బాడీ కాదు నా తమ్ముడే మళ్ళొక్కసారి పాతి పెట్టలేదని అడిగామంటే నిన్ను పోతేస్తాను ఓకే నేను చెప్పొచ్చేది ఏంటంటే నా తమ్ముడిని చంపిన చంటి బుజ్జి జైల్లోనే వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి నో నే వెయిట్ చేయలేను ఓ పని చేయండి మీరే ఏదైనా నేరం చేసి జైలుకి వచ్చేయండి జైలుకే నేనా ఓకేరా నిన్ను చంపి జైలు అందుకే వాళ్ళిద్దరినీ బయటికి రప్పించు ఓకే వాళ్ళ చస్తే కుదరదు కుదర్చాలి అందుకే అందుకే నీకు 10 lakhs క్యాష్ అంత డబ్బా ఎస్ టేక్ దిస్ తీసుకోరా అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కో ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరినీ విడుదల చేయడం కుదరదు ఆ ప్లాన్ కూడా నేనే చెప్తాను ప్లాన్ కూడా మీరే ఇస్తారా అయితే ఈ గొట్టంగాడు ఎందుకు ఈ పైపులు చాలు ప్లాన్ ఏమిటో చెప్పు ఆగస్టు 15 జెండా వందనం జరుగుతుంది